హాయ్, వెల్కమ్ టు అనన్య అకాడమీ. ఈరోజు మనము టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగిలో ఫస్ట్ టాపిక్ అయిన డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనే టాపిక్ గురించి తెలుసుకున్నాం. దీంట్లో కొన్ని ముఖ్యమైన బిట్స్ డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కంప్లీట్ టెస్ట్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరిగింది. వీలైతే రాసుకోగలరు. అలాగే ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఫస్ట్ క్వశ్చన్, నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం అనే ప్రతిస్పందనలుగా విడివడటం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. 1వ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు నైతిక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు. పూర్వ నైతిక సాంప్రదాయంలోని 1వ దశ. 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు. చోమ్స్కీ పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది. ఇంద్రియ చాలక దశ. ఈ అభివృద్ధి దశలో పెరుగుదల, వికాసము వేగంగా ఉండటాన్ని గమనిస్తాము. శైశవ దశ. పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉండునని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త. చోమ్స్కీ క్రింది వాణిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యమునకు ఉదాహరణ. చేతి వేళ్లతో పట్టుకొనుట. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన. దృష్టి శిశు వికాస దిశ. శిర పాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుంది. వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించిన వారు. హవిగ్ హారస్ట్ తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. శైశవ దశ పిల్లలు ఉద్వేగ వికాసంను పెంపొందించుటకు ఇది సరైన పరికరము. అనుమతించే పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది. ఆలోచించే సామర్థ్య అభివృద్ధి క్రింది వాణిలో అభివృద్ధి సూత్రము కానిది. విపర్యయ ప్రక్రియ
ఐదవ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దని తన సహోద్యాయికి చెప్పాడు. ఇది కోహెల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఈ స్థాయిని సూచిస్తుంది. పూర్వ సాంప్రదాయ చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయటం ద్వారా ఏర్పడతాయి. దీనిని ఈ క్రింది విధంగా అంటారు. బహుజన్యత్వము పియాజే మెక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించినది. పూర్వ ప్రచాలక క్రింది దృక్పథాలలో ఒకటి భాష సముపార్జనకు కారణమైన సహజ భాషా సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. నేటివిస్ట్ దృక్పథం నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన. అనుగుణ్యము వయోజనుల ఆలోచన కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనటంలో మన ఉద్దేశం. పిల్లలు తక్కువ సాధారణీకరణాలను వర్గీకరణలను సూత్రాలను ఉపయోగిస్తారు. కోల్బర్గ్ ప్రతిపాదించిన ఈ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయుట తప్పు అని చెప్తాడు. శిక్ష విధేయత దశ 1 పుట్టిన నాటికే ఈ జ్ఞానేంద్రియం పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది. స్పర్శ కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్యమైన లక్షణం. గుర్తింపు పోషకాహార లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం. పరిసరాలు యవ్వనారంభ దశ లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల హార్మోనుల మార్పు దశ కౌమార దశ. లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల హార్మోనుల మార్పు దశ. శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. లైంగిక ఒక శిశువు ఏడుస్తున్న మరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చట ద్వారా ఓదార్చినది. ఓదార్చేనందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది. సాంఘిక మరియు ఉద్వేగ వికాసము స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమము. మానవతావాదము ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వాణిలో ఒకటి ప్రస్తావిస్తుంది. వికాస కృత్యాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మీకు డిస్క్రిప్షన్లో టెస్టులు కూడా ఇవ్వడం జరిగింది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాబీ. అలాగే టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 టెస్టులు కూడా కంప్లీట్గా ఉచితంగా ఇవ్వడం జరిగింది. వీలైతే రాసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.